రెండు వేల పంతొమ్మిది జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా వైసీపీ అధ్యక్షుడిగా పాదయాత్ర చేసి అలవి కాని వాగ్దానాలు అన్ని వర్గాల ప్రజలకి పదిహేడు వందల వాగ్దానాలు ఇచ్చేట పదిహేడు వందల వాగ్దానాల్లో అధికారంలోకి వచ్చినాక కనీసం పది శాతం హామీలు కూడా అమలు చేయనటువంటి నెరవేర్చినటువంటి మోసకారి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ తమ మేనిఫెస్టోని ఖురాన్తో బైబిల్తో భగవద్గీతతో పోల్చే జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ ఈరోజు మేము చెప్తున్నటువంటి ప్రశ్నలకి మేము అడుగుతున్న ప్రశ్నలకి మేము చెప్తున్నటువంటి వాస్తవాలకి సమాధానం చెప్పాలి నువ్వు ఎన్నికల ముందు చేస్తున్నటువంటి వాగ్దానాలు ఆడియో వీడియో క్లిప్పింగ్స్తో సహా ప్రతిపక్ష పార్టీగా మా దగ్గర ఉన్నాయి వాటికి సమాధానం చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకముందు రెండు వేల పద్నాలుగుకు ముందు రెండు వందల రూపాయలున్న పింఛను రెండు వేల రూపాయలు పెంచినటువంటి నాయకుడు రెండు వేల రూపాయలు చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు నువ్వు ఆ రోజు ఏం చెప్పావు నేను అధికారంలోకి వస్తే అందరికీ అర్హులందరికీ పింఛన్లు ఇస్తా చంద్రబాబు నాయుడు రెండు వేలు ఇస్తున్నాడు పింఛను నేను మూడు వేలు చేస్తా అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు పూర్తవుతుంది రేపు జనవరికి ఇంకా నాలుగు వేల ఏడు వందల యాభైలోనే రెండు వేల ఏడు వందల యాభైలోనే పింఛను ముక్కి మూలికి మూడు విడతలుగా ఐదు సంవత్సరాల్లో ఏడు వందల యాభై రూపాయలు పెంచాడు ఎన్నికల్లో మళ్ళీ మోసం చేయడానికి రెండు వందల యాభై రూపాయలు పెంచుతూ జనవరి నుంచి ఇస్తానని చెప్పి మళ్ళీ ప్రకటన చేశాడు అంటే తెలుగుదేశం హయాంలో రెండు వందల నుంచి రెండు వేలు చేయటం వల్ల ప్రతి పింఛన్దారుడు నెలకి పద్దెనిమిది వేల రూపాయలు చొప్పున సంవత్సరానికి మరి ఇరవై వేలు పైన అదనంగా తెలుగుదేశం పార్టీ హయాంలో లబ్ధి పొందితే జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం రోజును కూడా మూడు వేల రూపాయలు చేస్తున్నానని చెప్పి ఐదు సంవత్సరాలైనా మూడు వేలు ఇవ్వకపోవటం వల్ల ప్రతి పింఛనుదారుడికి ఈ ప్రభుత్వం ముప్పై వేలు ఎగ్గొట్టింది ముప్పై వేలు బాకీ పడింది ఇప్పుడు నువ్వు ఇచ్చిన హామీ నువ్వు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం రోజు చెప్పినటువంటి హామీ ఐదు సంవత్సరాలైనా అమలు చేయకపోవటం వల్ల పింఛన్లో ముప్పై వేల రూపాయలు మోసం చేశాడు ఇంతేకాదు అమ్మఒడిలో ఎనభై లక్షలు పిల్లలు చదువుకునే ఉంటే ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన భార్య భారతిరెడ్డి కానీ ఎన్నికల ప్రచారంలో మీ మేనమా వస్తున్నాడు మీకు ఎంతమంది పిల్లలున్న చదివిస్తానికి పదిహేను వేలు సంవత్సరానికి ఇస్తాడని చెప్పి చెప్పిన మాట వాస్తవం కాదా మా దగ్గర వీడియోలు ఉన్నాయి ఈయన మాట్లాడింది ఈయన సతీమణి భారతి రెడ్డి మాట్లాడిన వీడియోలు ఉన్నాయి ఎన్నికల అనంతరం ఐదు సంవత్సరాలకి ఐదు అమ్మఒడిలు ఇవ్వాలి ఐదు సంవత్సరాలకి ఎంతమంది పిల్లలు ఉంటే ఎనభై లక్షల మంది పిల్లలకి పదిహేను వేల రూపాయలు చొప్పున ఇవ్వాల్సినటువంటి జగన్ ప్రభుత్వం తల్లి ఒక్కలకే అమ్మఒడి సింగిల్ చైల్డ్కే అమ్మఒడి అని చెప్పి నలభై లక్షల మందికి గా మోసం చేశాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి పింఛన్లో ప్రతి లబ్ధిదారుకి ముప్పై వేలు ఎక్కువ అని చెప్పి నలభై లక్షల మందికి పదిహేను వేల రూపాయలు ఒక తల్లికి ఐదు సంవత్సరాలకి డెబ్బై ఐదు వేల రూపాయలు చొప్పున జగన్మోహన్ రెడ్డి బాకీ పడ్డాడు జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడు డెబ్బై ఐదు వేలు నిన్ను నమ్మి నీకు ఓటేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసినందువల్ల తల్లులందరూ మోసపోయినటువంటి డబ్బులు నష్టపోయినటువంటి డబ్బులు డెబ్బై ఐదు వేల రూపాయలు అమ్మఒడిలో పింఛన్లో ముప్పై వేలు అట్లాగే ఈ రాష్ట్రంలో చేయూత అరుగులు కోటి మంది పైనుంటే వీళ్ళ ప్రకటనలోనే మూడు లక్షలు నాలుగు లక్షలో ఇచ్చి చేతులు దులుపుకున్నారు కాపు నేస్తామని చెప్పి కాపులు మహిళలందరికీ పద్దెనిమిది వేల రూపాయలు అని చెప్పి ఏదో మేలు చేస్తున్నట్టుగా మాట్లాడి కాపు కార్పొరేషన్ మూసేసి కాపు నేస్తంలో ఈ రాష్ట్రంలో యాభై లక్షల మంది కాపు మహిళలుంటే ముప్పై లక్షల మంది కాపు మహిళల్లో ఉంటే రెండు లక్షల ఇరవై వేల మందికి ఇచ్చి వాళ్ళకి ఎగ్గొట్టాడు అంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చేది గోరెంత ఎగ్గొట్టింది కొండంత కొట్టేసింది కొండంతా ఈ అన్నింటికి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి ప్రజలు వాళ్ళు ఎంత నష్టపోయారో తెలుగుదేశం పార్టీ లెక్కలతో సహా చెప్తా ఉంది అమ్మఒడిలో పతి తల్లి డెబ్బై ఐదు వేల రూపాయలు పతి తల్లికి జగన్మోహన్ రెడ్డి బాకీ పెట్టాడు ఐదు ఐదు అమ్మఒడుకు కానీ ఇప్పటికి ఇచ్చింది మూడు అమ్మవళ్ళే ఇచ్చాడు ఇంకా రేపో మాపో అమ్మఒడి అంటా ఉన్నాడు అది ఎక్కడ ఇస్తాడో తెలీదు ఐదు చేయూతలకి మూడు చేయూతలే ఇచ్చాడు నలభై ఐదు సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చి ఆదుకుంటానని చెప్పి మోసం చేశాడు కోటి మంది మహిళలకు ఇవ్వాల్సినటువంటి చేయూత రెండు లక్షలు మూడు లక్షల మందికి ఇచ్చి మోసం చేశాడు కాపు నేస్తంలో కాపు మహిళలందరికీ మోసం చేశాడు ఇది కాక పదకొండు లక్షల కోట్ల అప్పులు తెచ్చి ఏమైపోయినాయి ఆ డబ్బులని ఆర్బీఐ నుంచి ప్రజల ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టి తెచ్చుకొచ్చు కూర్చున్న డబ్బులు ఏమైపోయినాయి ఈరోజు నయవంచన చేశాడు రాష్ట్రంలో పేద అర్హులైన లబ్ధిదారులందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నయ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందన్నమాట వాస్తవా కాదా చెప్పాలి అంటే జగన్మోహన్ రెడ్డి ప్రజా కోర్టులో ఐదు సంవత్సరాల తీర్పు తర్వాత ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు బట్టి మళ్ళీ ప్రభుత్వాలు ఏర్పడతాయి ఈ ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ప్రజా కోర్టులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉరిశిక్ష పడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అయిపోయింది మేము మొన్న యువగాళ్ళ సభలో కూడా అదే మాట చెప్పారు మా నాయకుడు కానీ ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది వైఎస్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్రంలో ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ప్రజలు ఉరిశిక్ష విధించారు శిక్ష అయితే వేశారు అమలయితే ఎన్నికల్లో ఓటు రూపంలో చూపిస్తారు ఇవాళ తెలుగుదేశం పార్టీ సంవత్సరం కిందట ఆల్మోస్ట్ ఎనిమిది తొమ్మిది నెలలైంది మేము రాజమండ్రి ఆ రోజున మహానాడులో మేలో మేము పద మేము అనౌన్స్ చేసాం సూపర్ సిక్స్ పథకాలు మహాశక్తి అనే పథకం ద్వారా ఏమేం మేలు చేస్తాం ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన వల్ల దెబ్బతిన్నటువంటి పేదవాళ్ళకి ఆడవాళ్ళకి ఏ విధంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి జనసేన తెలుగుదేశం పార్టీ రేపు మేలు చేయకపోతుంది చెప్పాం దాంట్లో మూడు గ్యాస్ బండ్లు ఉచితంగా కానీ మహిళలందరికీ ఉచితంగా బస్సు ప్రయాణం కానీ అలాగే పద్దెనిమిది వేల రూపాయలు పదిహేను వేల రూపాయలు పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి ప్రతి మహిళకి పద్దెనిమిది వేల రూపాయలు కానీ పిల్లలు చదువుకునే వాళ్ళు ఎంతమంది ఉంటే అంతమందికి పదిహేను వేల రూపాయలు కానీ దాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తూ ఉన్నాడు అంటే కాపీ మేనిఫెస్టోని తెలుగుదేశం పార్టీ ప్రకటించిన మేనిఫెస్టోని కాపీ మేనిఫెస్టోని అమలు చేస్తా అని ముందుకొచ్చాడు ప్రణాళికలు చేస్తా అంటే గతంలో రెండు వేల పంతొమ్మిదిలోనము మోస్తపూరికి వాగ్దానాలు ఇచ్చి అమలు చే అమలు అధికారంలోకి వచ్చాడు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చెప్పిన సూపర్ సిక్స్ మేనిఫెస్టోని ఈ రెండు నెలల్లో అమలు చేసి ప్రజలు మోసం చేయాలనుకుంటా ఉన్నాడు మేము ఒకటే కోరుకుంటున్నాం మేం కోరుకునేది ప్రజల శ్రేయస్సు ప్రజలకు మేలు జరగటం ఎవరు చేసినా ఎవరు చేసినా పేరు వచ్చేది చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకే జనసేన తెలుగుదేశం ఉమ్మడి మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలకే ఇవాళ అమలు చేసే పరిస్థితికి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి అంటే ఓటమి భయంతో ఓటమి భయంతో జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం ప్రకటించిన పథకాలు అమలు చేస్తా ముందుకొచ్చాడు ఏ ఎందుకు చేయలేకపోయావు ఇప్పుడు వరకు నువ్వు నువ్వు రెండు నెలల ముందు ఇవాళ మహిళల కష్టాలు గుర్తొచ్చిన అని అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు పరిపాలన చేశావు ఎందుకు ఐదు సంవత్సరాల నుంచి ఉచితంగా మహిళలకు బస్సులో ప్రయాణం చేయలేకపోయావు పోనీ మేము మేనిఫెస్టో ప్రకటించింది రెండు వేల ఇరవై మూడు మేలో ప్రకటించాం ఈ రోజు వరకు ఎందుకు చేయలేకపోయావు ఎందుకు గ్యాస్ సిలిండర్ ధర పదకొండు వందలు పన్నెండు వందలు అయిపోయింది ఎందుకు అమ్మఒడి సింగిల్ చైల్డ్కే ఇస్తా ఉన్నావు నీ భార్య కూడా ప్రకటనలో ప్రచారంలో ఎన్నికల ప్రచారం రెండు వేల పంతొమ్మిదిలో చెప్పింది మేం జగన్మావ వస్తున్నాడు ఎంతమంది పిల్లలు అంతమంది చదివిచ్చే బాధ్యత మాది అని జగన్మావ అధికారంలోకి వచ్చినాక కంసమామ అయిపోయాడు కాబట్టి ఓటమి భయంతో తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోని ఈ రెండు నెలల్లో ఇచ్చి మళ్ళా ప్రజలు నమ్మించాలని చూస్తూ ఉన్నాడు అది అయ్యే పని కాదు ఖచ్చితంగా ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఇవాళ మా సూపర్ సిక్స్ పథకాలు మేము ప్రకటించినాయి మా నాయకుడు ప్రకటించినాయి అన్నీ కూడా ప్రజల్లో కలిపోయినాయి అది ఎవరు చేసినా చంద్రబాబు గారి దైతోనే మాకు వచ్చినాయి అనుకుంటారు తెలుగుదేశం పార్టీ ప్రకటించడం వల్లే మాకు వచ్చినాయి అనుకుంటారు కాబట్టి ప్రజలు జగన్ అనేవాడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎన్ని మాటలు చెప్పినా ఆరు నూరైనా ఈ రాష్ట్రంలో ప్రజలు జగన్ని నమ్మరు జగన్ మునిగిపోయే నావా ఆల్రెడీ తెలియట్లా ఎప్పుడో దిగింది వీళ్ళకి బుల్లెట్ కొవ్వుతో ఉన్నారు కాబట్టి తెలియట్లా ఎన్నికల్లో తెలుస్తుంది ఖచ్చితంగా ఆ కొవ్వు మొత్తం కరిగిపోద్ది పోలింగ్ రోజున మొత్తం తెలుస్తుంది ఇవాళ పోటీ చేసి అభ్యర్థులు లేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలే తాడేపల్లి మీద దాడి చేసే పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే తాడేపల్లిలో పార్టీ ఆఫీస్ మీద దాడి చేసే పరిస్థితి కూడా మన కళ్ళతోనే మనం చూస్తాం ఎక్కడికి పోదు శ్రీలంకలో ఏం జరిగిందో తాడేపల్లిలో కూడా అదే జరుగుద్ది